మనకి సీఎస్ఈలో ఒక అప్డేట్ అనేది తీసుకొని రావడం జరిగింది అది ఏంటంటే మనకి సీఎస్సీ లాగిన్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ డాష్ బోర్డ్లో అనేది లాగిన్ అయిన వెంటనే మనకి పైన పాపప్ అనేది విధంగానే రావడం జరుగుతుంది అది ఎందువల్ల అంటే కంపల్సరీ ఎవరైతే సిఎస్సి లాగిన్స్ అనేది యూజ్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ మంత్లీ ఒకసారైనా కానీ అటెండెన్స్ అనేది దీంట్లో వేయవలసి ఉంటుంది అంటే మన బయోమెట్రిక్ అంటే మనం వేలుముద్ర అనేది వేసి మంత్లీ ఒకసారి అయినా కేవైసీ అనేది దీంట్లో కంప్లీట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ రూల్ అనేది ఎందుకు తీసుకొని వచ్చారంటే ఎవరైతే ఇప్పుడు సీఎస్ఈ లాగిన్స్ అనేది రన్ చేస్తున్నారో డైలీ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళైనా కానీ లేదంటే ఎప్పుడో ఒకసారి ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరు అనేది మంత్లీ ఒకసారి అనేది వాళ్ళ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటేనే ఐడియా అనేది యాక్టివ్లో అయితే మాత్రం ఉండటం జరుగుతుంది ఓకేనా మీరు ఐడియా అనేది రెగ్యులర్గా వాడకపోతే మీ ఐడియా అనేది అటెండెన్స్ కానీ ఇది వేయకపోతే మాత్రం కంపల్సరీ మీ ఐడియా అనేది ఇన్యాక్టివ్ అనేది పెట్టడం జరుగుతుంది అదే విధంగా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ నవ్వు అని చెప్పేసి కదా అది క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఆమె క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది మీ డివైజ్ అనేది సిస్టమ్కి అనేది కనెక్ట్ చేసి ఉండాలి అప్పుడు మీ డివైజ్ అనేది ఇక్కడ మనకి డిడెక్ట్ అనేది చేసుకోవడం జరుగుతుంది వన్స్ ఇక్కడ మీకు టిక్ బాక్స్ కదా ఆమె క్లిక్ చేసుకొని స్టార్ట్ క్యాప్చర్ మీద క్లిక్ చేసినట్లయితే మీ డివైస్లో లైట్ రాగడం జరుగుతుంది మీ బయోమెట్రిక్ అనేది ఇక్కడ పెట్టవలసి ఉంటుంది ఓకేనా మీ తమ్ము అనేది అక్కడ చేసిన తర్వాత మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది వన్స్ సక్సెస్ఫుల్ అయిపోయి మళ్ళీ మీకు పాపప్ అనేది ఇదే విధంగా అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఇలాగ ప్రతి ఒక్కరు అనేది మంత్లీ ఒకసారి అనేది మీరు అటెండెన్స్ అనేది వేయవలసి ఉంటుంది అప్పుడే మీ ఐడియా అనేది యాక్టివ్లో అనేది ఉండటం జరుగుతుంది ఐడియా అనేది యాక్టివ్లో పడకుండా ఉంటుంది ప్రతి ఒక్కరు అంటే మినిమం టు మినిమం మంత్లీ ఒక ట్రాన్సాక్షన్ అయినా చేస్తూ ఐడీలో అనేది మాత్రం యాక్టివ్గా ఉండండి అది మొబైల్ రీఛార్జ్ చేస్తారా ఏ సర్వీస్ చేసినా పర్లేదు ఒక ట్రాన్సాక్షన్ అనేది చేసి ఐడిలో మాత్రం యాక్టివ్గా ఉండండి కంపల్సరీ మంత్లీకి అయినా కానీ మీ బయోమెట్రిక్ వేసి ఈ అటెండెన్స్ అనేది మాత్రం కంప్లీట్ చేసుకోండి ఓకేనా ఐడి అనేది చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి ఎందుకంటే డైరెక్ట్గా మనకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి ఈ సర్వీస్లో మనకి కొత్త కొత్త సర్వీసులు అనేవి చాలా యాడ్ అవ్వబోతున్నాయి అందుకోసం సర్వీస్ కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోండి ఐడిని మాత్రం ఇన్యాక్టివ్లో ఉండేటట్టు మాత్రం అసలు చేసుకోకండి ఓకేనా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే వీడియో ఒక లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అయితే ఫాలో అవ్వండి